Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ బ్యాచ్ ను పక్కన పెట్టిన చంద్రబాబు వచ్చే ఎన్నికలలో 40% టికెట్లు యువతకు కేటాయించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ ప్రకటనను చాలాసార్లు చాలా వేదికల మీద ప్రకటించారు. దాంతో అప్పట్లో కొందరు యువత ఉత్సాహంగా పార్టీలో పనిచేసినా తర్వాత అందరూ చెప్పబడిపోయినట్లు సమాచారం. కారణం ఏంటంటే చంద్రబాబు తన మాట నిలుపుకుంటారనే నమ్మకం యువతలో తగ్గిపోతుందట. కారణం ఏంటంటే పార్టీలో యువత ప్లస్ వారసులకు కూడా టికెట్లు ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేస్తున్నారట. నిజానికి యూత్ ప్లస్ వారసులంటే టికెట్ గ్యారంటీ ఉండాలి, కానీ రివర్స్ లో కొందరికి టికెట్లు ఇచ్చేది లేదని చెప్పేస్తుండడంతోనే మిగిలిన యూత్ కి కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయట. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో స్పీకర్ గా పనిచేసిన ప్రతిభా భారతి కూతురు గ్రీష్మ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఆమె యాక్టివ్ గానే ఉంటారు, అయినా ఆమెకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పేశారట. యూత్ కోటా ప్లస్ ప్రతిభాభారతి వారసురాలిగా కూడా గ్రీష్మను చంద్రబాబు పట్టించుకోవడం లేదని సమాచారం. ఇక అనంతపురం తాడిపత్రిలో కూడా జేసీల వారసులకు టికెట్లపై హామీ ఇవ్వలేదట. అందుకనే జేసీ బ్రదర్స్ కూడా బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ధర్మవరంలో పరిటాల శ్రీరామ్కు కూడా గ్యారంటీ ఇవ్వలేదట. రాప్తాడిలో పరిటాల సునీత పోటీ ఖాయమే. మరి ధర్మవరం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న తనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందే అని శ్రీరామ్ ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు ఏమీ చెప్పలేదట. శ్రీకాళహస్తిలో మాత్రం బొజ్జల సుధీర్కు టికెట్ ఖాయం చేశారు. అంటే అక్కడ బొజ్జల గోపాలకృష్ణ లేరు కాబట్టి ఇచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వారసుల్లో కూడా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలాగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కె కృష్ణమూర్తి కొడుకు శ్యామ్ కుమార్ పోటీ విషయంపై కూడా ఏమీ తేల్చలేదు. విశాఖ జిల్లాలోని అరకు నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొడుకు శ్రవణ్ కుమార్ విషయంలో కూడా నాంచుతున్నారట. ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత యూత్ కి గ్యారంటీగా టికెట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు మీద నమ్మకం పోతోందట. మరి చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.